దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై ఇటీవల తరచూ కొండ చర్యలు ఇరుగుపడుతున్న సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం ఉదయం 10:30 ప్రాంతంలో కేశకన్న సమీపంలో కొండ చర్యలు ఒక్కసారిగా ఇరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కొండ ఇరిగిపడ్డ కొండ చర్యలు తొలగిస్తున్న నేపథ్యంలో పర్యవేక్షించేందుకు ఏసీపీ హనుమంతరావు, ఈవో భ్రమరాంబ, మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని విజయవాడ బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువై ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి మరొకసారి కొండ చర్యలు ఇరుగుపడ్డాయి. ఇప్పుడు మనం చూస్తే ఇటు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి కొండ చర్యలు ఇరుగుపడ్డాయి. ముఖ్యంగా గతంలో ఏదైతే ఇక్కడ నడక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి మెట్ల మార్గం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో ఇక్కడ ఫుట్బాల్ బ్రిడ్జిని కూడా తొలగించారు. అదే ప్రాంతంలో కొండ చర్యలు ఇరుగుపడ్డాయి. అయితే మరోవైపు మనం చూస్తే ఇక్కడ కొండ చర్యలు ఇరుగుపడడంతో ఒక్కొక్కటిగా బైకులు ఏవైతే ధ్వంసమైనటువంటి బైకులు ఇప్పుడు బయటపడుతున్నాయి. అయితే వాస్తవానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగిందనేది ఇంకా పూర్తి స్థాయిలో కొండ చర్యలు తొలగిస్తేనే కానీ ఇక్కడ ఒక ఐడియా వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే కొండ చర్యలు విరిగిపడడానికి గల కారణాలపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల వర్షాలు కురిసినప్పుడల్లా కొండ చర్యలు ఇరుగుపడుతూ ఉన్నాయి. గతంలో ఏదైతే అటు ఘాట్ రోడ్డు మీద కొండ చర్యలు ఇరుగుపడినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇటు దుర్గా ఫ్లైఓవర్ కింద కొండ చర్యలు ఇరుగుపడడంతో ఇటు రాకపోకలను పూర్తిగా ఆపివేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిలో ఉన్నటువంటి కొండ చర్యలు ఇరుగుపడడంతో ఇక్కడ రాకపోకలు నిలిపివేశారు. అయితే ఎవరికి ప్రాణనష్టం జరిగిందనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి అయితే మోటార్ సైకిల్ అయితే మాత్రం బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కొండ చర్యలు తొలగిస్తున్నటువంటి పనులను పర్యవేక్షిస్తున్నటువంటి ఈవో భ్రమరాంబ గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని గంటలు జరిగింది ఇది? సుమారు 10 ఆ ప్రాంతంలో మనకి పడిపోయిందని చెప్పేసి తెలిసిందండి. వెంటనే ఆ స్పాట్కి అక్కడే ఆఫీస్లో ఉందని పని వెంటనే స్పాట్కి 10:15 అలా రావడం జరిగింది. ఫోన్ చేసి మున్సిపల్ కమిషనర్ గారికి వారికి ఫోన్ చేసి అలాగే పోలీసు వారు కూడా వారికి అందరికీ కూడా చెప్పి అందరూ వచ్చి కూడా దీన్ని క్లియర్ చేసి చర్యలు తీసుకుంటున్నారు. మరి టెంపుల్ నుంచి మొత్తం అంతా ఒక టీం కింద ఈ వర్క్ చేస్తున్నాము. మరి అది ఇంకా పడిపోవడానికి నానిపోయి ఉంది కొండ బాగా, వాళ్ళకి ఇంకా పడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటున్నారు. కాబట్టి అది కూడా రిమూవ్ చేసి ప్రొటెక్షన్ అన్నది తీసుకొస్తుంది. అయ్యవారితో అయ్యధికారులకు వారికి తెలియచేసి దాని మీద తగు రక్షణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు. కొండ చర్యలు ఇరుగుపడిన ప్రాంతంలో ఎవరైనా మనుషులను గుర్తించారా మేడం? అసలు ఏంటి పరిస్థితి? ఎవరో లేరని చెప్పి చెప్పారండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో లేరని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరైనా ఉన్నారేమో అని అనుమానంతో జాగ్రత్తగా మనం అవి తీయించడం జరుగుతున్నదండి. గతంలో ఇక్కడ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు, ఫుట్బాల్ బ్రిడ్జ్ అవన్నీ ఆ ప్రాంతంలో జరిగింది. అంటే ఆ పనులు వల్ల జరిగింది అనుకుంటున్నారు? ఎక్కడండి? ఇక్కడ ఫుట్బాల్ బ్రిడ్జ్ ఉండేది కదా మేడం ఇది వరకు? నాకు అది ఐడియా లేదండి, అంత ఐడియా లేదు దాని గురించి. మరి ఏదైనప్పటికీ కొండ మాత్రం స్ట్రాంగ్ కొండ కాదు, ఇది పిండి కొండ, మొత్తం అంతా పిండి పిండి అయిపోయి రాలిపోయిందండి. ఇంకా కొండ చర్యలు ఇరిగిపడేటువంటి అవకాశం ఉంది అంటారు? ఉంది అన్నట్టుగానే మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారండి. ఈ భాగం ఏమైనా పడొచ్చేమో అని అంటున్నారు. అందుకని ముందస్తుగా దానికి ఏదైనా ఏర్పాటు చేసేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. రోడ్డు మనం బ్లాక్ చేయొచ్చండి. ఇప్పుడు కూడా ఏంటంటే కొండ చర్యలపై రెండు రోడ్లు కూడా బ్లాక్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఉన్న కొంచెం కొండ వెనక్కి వెళ్ళింది. మరి ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదండి. దాన్ని బట్టి చూసి నిపుణులు ఎవరిన వస్తే చూసి దాన్ని బట్టి తగిన చర్య తీసుకుంటుంది. చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి అయితే జాతీయ రహదారి ఏదైతే ఉందో పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా కొండ చర్యలు భారీగా రాళ్ళు ఇరుగుపడడంతో ప్రస్తుతానికి ఇక్కడైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మోటార్ సైకిళ్ళు బయటపడుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎవరు ఆ సమయంలో ఎవరు ప్రజలు లేరని చెప్పేసి చెప్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడికి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఏసీపీ హనుమంతరావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఏసీపీ హనుమంతరావు గారు ఉన్నారు, వారిని తెలుసు. సార్ ఏంటి సార్, ఏమైనా కింద ఎవరైనా మనుషులు ఉన్నారని ఏమైనా సమాచారం ఉందా? ఏం లేదు, సమాచారం ఏం లేదు. అక్కడ మనుషులు ఉండే ప్రదేశం కూడా కాదు అది. ఘాట్లోకి ఎవరైనా వస్తే అనదరైజ్డ్గా అక్కడ మోటార్ సైకిల్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు అంతే. ఒక రెండు మోటార్ సైకిల్ మనకు కనబడుతున్నాయి. అక్కడ మనుషులు ఉన్నట్టు మనకేం సమాచారం లేదు. ఆ తడి మూలాన్ని మీరు చూస్తే తెలుస్తుంది. ఆ తడి నీళ్లు అందులోకి వెళ్ళటం వల్ల సైడ్ ఉన్నది ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ తాలూకు ఉన్నది, ఆ సైడ్ అంతా కూడా జారిపోయింది. సార్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అయితే గతంలో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు, ఆ పనుల వల్ల ఏమైనా ఇటువంటి జరుగుతున్నాయి అనుకుంటున్నారు? లేదు లేదు, అది అక్కడ ఉన్నది ఆ పొరల్లో తేడా వచ్చి ఆ వాటర్ అది అందులోకి సోకింగ్ అవ్వటం వల్ల సైడ్ అంతా విడిపోయింది తప్ప
ఆ మెట్ల మార్గం దానికి దీనికి సంబంధం కనపడలేదు, మీరే చూస్తే తెలుసు. సరే, అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు, ఇటు మరి రాకపోకలు ఎన్ని రోజులు నిలిపేసేటువంటి అవకాశం, ఇంకా ఇరుగుపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు? ప్రస్తుతం అది ఎక్స్పర్ట్ కమిటీ అన్న తాలూకు వాళ్ళది ఇదివరకేదో మనకి ఈ హిల్ స్లైడింగ్ అవ్వకుండా కొంత వర్క్ కూడా జరిగింది. ఆ ఇంజనీరింగ్ చెక్ చేయిస్తే ఫర్దర్ డ్యామేజ్ ఉంటుందో లేదని తెలుస్తుంది తప్ప, రైట్ నౌ ఇది క్లియర్ అవడానికి గంట గంటలో క్లియర్ అయిపోతుంది. ఇది క్లియర్ అయితే మన ట్రాఫిక్ రిస్టోర్ చేయొచ్చు. కింద బళ్ళు ఇప్పటికే ధ్వంసమయ్యాయి కదా, వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు ఏమైనా ఫిర్యాదు చేశారంటే? లేదు, ఇంకా అసలు ఆ బళ్ళు ఎవరిది ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. అన్ని రిమూవ్ చేసి దాని మీద నెంబర్లు బట్టి మన అడ్రస్లు చేసాం, ప్లస్ అక్కడైతే ఉన్నట్టుగా మనకి ఇప్పుడైతే ఏం కనపట్లేదు. ఇంకొక వన్ అవర్ పడుతుంది, అదంతా తీస్తే దాన్ని అడుగునే ఉంది, ఎగ్జామ్ చేస్తాం. ఇది మొత్తం చూస్తే ఇక్కడ ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఏవైతే బళ్ళు ధ్వంసమయ్యా దాని తాలూకు ఎవరు అనేది ఇంకా సమాచారం కూడా లేదని చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం భారీ క్రేన్ల ద్వారా కూడా ఇక్కడ అది బుల్డేజర్ల ద్వారా కూడా ఇవన్నీ తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు ఇరుగుపడ్డాయి, అలాగే మరొకసారి ఇంకా ఇరుగుపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన మరొక కొంతమంది ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మాజీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ హయాంలో కూడా చిన్న చిన్న కొండ చర్యలు ఇరుగుపడ్డాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడన్నా చూశారు? ఇది ఫస్ట్ టైం జనరల్ కొండ చర్యలు కూడా పైన ఎప్పుడు పడడం చూసాం, అవి ఇది ఫస్ట్ టైం చూడడం కూడా. అదృష్టం కొద్దీ కింద ఎవరు లేరని ఆ టైంకి ఎవరు లేకపోవడం, అదృష్టం చాలా పెద్ద ఎత్తున అయితే కొండ చర్యలు ఇరగబడడం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అమ్మవారి కృప వల్ల ఏంటంటే నాకు తెలిసి ఏమీ ఎవరికి కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొండపైన చూసే ఇంతకుముందు గతంలో కొండ కింద భాగంలో దాన్ని అంత పక్కన చైనా వాళ్ళు కట్టారు, ఇది కూడా ఇంకా కొంత రిపేర్స్ ఉన్నాయని చెప్పి కొంత మెత్తగా ఉందని చెప్పని అధికారులు చెప్తున్నారు. దాన్ని కూడా నిపుణులతో చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడానికి అన్ని విధాలు చర్యలు తీసుకుంటారు. అంటే సార్, మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నారు, కొండ గురించి మీకు బాగా తెలుసు. ఇక్కడ పిండి కొండ అని అంటున్నారు, ఇంకా ఇరుగుపడేటువంటి అవకాశం ఉందంటున్నారు, దీనికి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటారు? శాశ్వతంగా పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన దేవా దసరాకు వచ్చినప్పుడు కూడా డబ్బులు నిధులు కేటాయించారు, చాలా వరకు మనం మెష్తో చేయగలిగాం. ఇది కింద ప్రాంతం అవడంతో దీనికి ఇంకా వాళ్ళు దృష్టి పెట్టలేదు అధికారులు. తప్పకుండా దీని మీద కూడా ఏం చర్యలు తీసుకోవాలో నిపుణులతో ఇప్పుడే ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద కమిషనరేట్కి లెటర్ రాసి నిపుణుల కమిటీ ద్వారా, ఎందుకంటే పైన చాలా వరకు దాన్ని ఏదైతే కొండ చర్యలు విరిగి పెడతాయో వాటన్నిటి కూడా చర్యలు తీసుకున్నారు. రక్షణ కవచంలా కట్టారంతా కూడా ఈ కింద ప్రాంతంలో జరిగింది. ఇది ఈ కింద ప్రాంతానికి కూడా తగు చర్యలు తీసుకోవడానికి ఏదైతే ఉన్నాయో అధికారులకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. తప్పకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేవి కదా, ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇంద్రకీలాద్రి అనేది బాగా చిన్న కొండ సార్, చెప్పాలంటే ప్లేస్ కూడా పైన పెద్దగా తక్కువ, అంటే ఇటీవల వాహనాలు కూడా రద్దీ ఎక్కువైంది, ఇటువంటివి కూడా అయినా పైకి ఇంకా వాహనాలు వెళ్లకుండా ఏమైనా చర్యలు? దానికే కదా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అని చెప్పని ఇక్కడ మహామండపం నుంచి వెళ్ళడానికి కానీ అక్కడ ఒక పార్కింగ్ ఒక కాంప్లెక్స్ కట్టాలని చెప్పని కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులతో ఆల్రెడీ 70 కోట్ల పైన ఇచ్చారు, వాటిలో అవన్నీ కూడా ఉన్నాయి. రాను కొద్ది రోజుల్లోనే అవన్నీ కూడా మన నిర్మాణం స్టార్ట్ అవుతాయని నేను భావిస్తున్నాను. అలాగే ఆలయ చైర్మన్ గారు ఉన్నారు. సార్ చైర్మన్ గారు చెప్పండి, చూశారు మీరు ఇప్పుడు ఈ ప్రమాదం ఇటువంటి జరగకుండా ఉండాలని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇటువంటివి జరగకుండా మేము అధికారులతోటి మాట్లాడి పైన అయితే ఎలాగైతే స్కాడా మెస్ ఏర్పాటు చేయగలిగామో కింద కూడా భాగంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడే అనుకున్నాము స్కాడా మెస్ కూడా ఇక్కడ కూడా వేస్తే బాగుంటుందేమో అని చెప్పి. ఒకవేళ పిండి కొండ కానీ ఏదైనా జారినా కానీ అది ఆ మెస్లోనే ఆగే విధంగా ప్రమాదం జరగకుండా ఆపటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద కూడా ఆలోచిస్తాము. అదేవిధంగా రేపు రానున్నటువంటి అమ్మవారి శరన్నవరాత్రులు దసరాలో కూడా లైన్లు మొత్తం కూడా ఇటే వస్తాయి కాబట్టి దానికి కూడా మేము ఏ రకంగా కొండ మళ్ళీ ఒకవేళ వర్షం పడి ఏమన్నా పిండి కొండ ఏమన్నా ఒకవేళ ఏమన్నా ఇలాంటి పునరావృతం అయినప్పుడు కూడా భక్తులకు ఇబ్బంది కడపకుండా కూడా చట్టాలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నాం. ఇది మొత్తమే చూస్తే రానున్నటువంటి దసరాను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రమాదం మరొకసారి జరగకుండా మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా చైర్మన్ గారు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తమే చూస్తే ఆ కొండ చర్యలు ఇరుగుపడేది కానీ ఎప్పటి వరకు కూడా ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాబిస్తూ ఏడుకొండల సీవీఆర్ న్యూస్ ఇంద్రకీల విజయవాడ నుండి.